రెండు రోజుల పాటు కురిసినటువంటి భారీ వర్షాలకు వరంగల్ సిటీ అతలాకుతలమైంది. పూర్తిగా అనేక కాలనీలు నీట మునిగిపోయాయి. ఇప్పటికి కూడా ఇంకా లోతటి ప్రాంతాలన్నీ కాలనీలన్నీ కూడా జలమయమైనటువంటి పరిస్థితి. అసలు ఈ పరిస్థితి కారణం ఎవరు? గత ఏడాది వరదలు వచ్చినప్పుడు ఆగమేఘాల మీద రెండు రోజుల పాటు పర్యటించినటువంటి మంత్రి కేటీఆర్ చెప్పింది ఏంటి? మరి వరంగల్ నగరాన్ని డల్లాస్ చేస్తారన్న ముఖ్యమంత్రి కేసీఆర్ మాటలు ఏమయ్యాయి? వరంగల్ ప్రజల దుస్థితికి కారణం ఎవరు? ఇదే అంశంపై మనతో మాట్లాడడానికి కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి రవళి గారు ఉన్నారు. మేడం, రెండు రోజుల పాటు కురిసినటువంటి భారీ వర్షాలకు వరంగల్ జిల్లా పూర్తిగా నీట మునిగింది. అసలు ఈ సిచ్యువేషన్ కారణం ఎవరు? ఇప్పుడు కర్ణుని చావుకు 100 కారణాలు అన్నట్టుగా వరంగల్ ట్రై సిటీస్ ఇంత దుస్థితికి రావడానికి కారణం అనేక రకమైన కారణాలు ఉన్నాయి. ఇది 2016 నుండి ఇప్పటి వరకు వరుసగా మూడోసారి వరదలు వచ్చినాయి. ఒకసారి వరదలు వస్తే ఏదో పరిపాలనా లోపమో లేకపోతే ప్రజల మధ్యలో అవగాహన లోపం ఉండడం వల్లనో లేకపోతే వర్షాలు అకస్మాత్తుగా రావడం వల్ల జరిగిందని అనుకోవచ్చు. 2016 తర్వాత ఇప్పటి వరకు వరుసగా 3 సార్లు జరిగింది. పోయిన సంవత్సరమే చూసాం, ఇంతకంటే ఘోరమైన విపత్తు వచ్చింది. ఏ అంటే దాదాపుగా ఒక 70% కాలనీలు నీట మునిగిన పరిస్థితి ఉన్నది. అప్పుడు ఏదైతే కార్పొరేషన్ ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి అప్పుడు ఆగమేఘాల మీద కేటీఆర్ గారు కానీ మిగతా కేంద్రంలో ఉన్న పెద్దలు కానీ అట్లా ఒకరిని మించి ఒకరు పోటీలు పడి ఇక్కడ సందర్శన చేశారు. మరి సందర్శన చేసిన వాళ్ళు దీనికి ఏమైనా ఎండింగ్ పాయింట్ పెట్టారా, దీనికి ఒక శాశ్వతమైన నివారణ ఉపాయాలు ఏమైనా చెప్పారంటే ఏమి లేదు. నిన్న అసలు సోమగారు నిన్న చూడను టీమి ఇక్కడ 100 ఫీట్ రోడ్లో దాదాపు కొన్ని కాలనీలలో 4 ఫీట్ల వరకు నీళ్ళు వచ్చినాయి. అంటే అండర్ గ్రౌండ్ పూర్తిగా అంటే గ్రౌండ్ లెవెల్లో ఉన్న వాళ్ళు పూర్తిగా అక్కడ ఇల్లు వదిలిపెట్టేసి వాళ్ళు నిత్యం కట్టుకుంటున్న బట్టలు కానీ పప్పు ఉప్పు చింతపండు ఎలక్ట్రానిక్ పరికరాలతో సహా మునిగిపోయిన పరిస్థితి ఉంది. అంటే దాదాపుగా ఇక్కడ పరిస్థితి రావడానికి కారణం ఏంటంటే అధికార పార్టీ నేతలు గొప్పలు చెప్పుకోవడం, పనులలో చిత్తశుద్ధి లేకపోవడం అనేది స్పష్టంగా కనబడుతుంది. ముఖ్యంగా ఏదైతే మేము కాకతీయుల నాటి చెరువులను కాపాడుతామని చెప్పి ఏదైతే మిషన్ కాకతీయ పేరుతో మొదలుపెట్టారో, మరి కాకతీయుల గొలుసుకట్టు చెరువులు అనేటివి ఉంటాయి కదా, ఆ గొలుసుకట్టు చెరువులు పునరుద్ధరణ పనులు జరగకపోవడం వల్లనే ఈరోజు ఒక చెరువు నుండి ఒక చెరువులోకి నీరు అనేది ఫ్లడ్డింగ్ పోతుంది. ఆ ఫ్లడ్డింగ్ పోయేదాన్ని ఆ తూములను క్లీన్ చేయకపోవడం వల్ల ఇలాంటి పరిస్థితి దాపురించింది. ఈరోజు మీరు భద్రకాళి చూశారు, భద్రకాళి చెరువులో 100% ఉన్న భద్రకాళి చెరువులో దాదాపు 60 నుండి 65% అనేది పూర్తిగా ఆక్రమణకు గురైంది. అంటే దీన్ని అధికారికంగానే పూర్తిగా ధృవీకరిస్తున్నారు. మీరు అక్కడ ఒక భద్రకాళి బండ్ అనేది కట్టారు, బండ్ అంటే చెరువు కట్టకు ఉంటుంది, కానీ ఇక్కడ మధ్యలో అటు ఇంట్లో వదిలేసి ఇటు ఇంట్లో వదిలేసి మధ్యలోకి వెళ్ళి బండి తీసుకొచ్చిందంటే పూర్తిగా అంటే వాళ్ళు ఆక్రమించిన వాటిని క్రమబద్ధీకరణ చేయడం కోసమే గవర్నమెంట్ ఈ విధంగా తీసుకుంటుంది అనేది స్పష్టంగా అర్థమైంది. ఇంకొకటి అండర్ గ్రౌండ్ డ్రైనేజీ ప్యాకేజ్ అన్నారు. ఇంతవరకు ఎక్కడా కూడా అండర్ గ్రౌండ్ ప్యాకేజ్ అనేది మొదలు పెట్టలేదు. అండర్ స్మార్ట్ సిటీ అని చెప్పారు. కేంద్రంలో ఉన్న వాళ్ళేమో మేము 3 సిటీల కింద వరంగల్ నగరాన్ని చేర్చేశాము, మా పని అయిపోయింది, మేము మొత్తం వరంగల్ నగరాన్ని చిత్తశుద్ధిగా అమలు చేస్తున్నాము డెవలప్ చేస్తున్నామని చెప్పుకుంటారు. అదే రాష్ట్ర ప్రభుత్వం వరకు వచ్చేసరికి అండర్ గ్రౌండ్ పని ఏమైపోయింది, మిగతా రోడ్ల పరిస్థితి ఏమైపోయింది, దాదాపు 1600 కాలనీలలో ఉన్న 600 కాలనీలు పూర్తిగా వాళ్ళకు ఒక ఇంటర్నల్ కనెక్టివిటీ డ్రైనేజ్ సిస్టమ్ లేకపోవడం వల్ల ఈ పరిస్థితి తలెత్తుతుందనేది వాస్తవం. కాబట్టి ఈరోజు కర్ణుని చావుకి 100 కారణాలు అన్నట్టుగా అధికార పార్టీ నేతల అలసత్వం వల్లనే ఈ విధంగా జరుగుతుందనేది స్పష్టంగా అర్థం. కేటీఆర్ గత ఏడాది వరదలు వచ్చినప్పుడు 2 రోజులు వచ్చారు, అడావుడు చేశాడు, నారాలు కానీ కబ్జాలు కానీ చేస్తే మా అధికార పార్టీ నేతలను కూడా వదిలిపెట్టమని చెప్పి చాలా అడావుడు చేశాడు. కానీ ఇప్పుడేమో సేమ్ అదే సీన్ మళ్ళీ రిపీట్ అయింది, అదే కబ్జాలు కొనసాగుతున్నాయని చెప్పి స్థానికులు కూడా అంటున్నారు, మోకాళ్ళలోతు నీళ్ళు ఇప్పటికి కూడా అంటున్నారు. ఎందుకు కేటీఆర్ ఆ మాటలు ఆచరణలో సాధ్యం కావట్లేదు? ఇప్పుడు ఒక పురపాలక శాఖ మంత్రిగా ఉన్నారు, ఆయన ఏం మాట్లాడుతున్నారంటే ఆయన మాటల మీద కట్టుబడి ఉండాలి. సిరిసిల్ల కలెక్టరేట్ తీసుకోండి, సిరిసిల్ల కలెక్టరేట్ అనేది ఒక చెరువు కట్టు ఆయకట్టు ప్రాంతంలో కట్టిండు. ఈరోజు ఒక మంత్రి అంటాడు కదా, కాళేశ్వరం నీళ్లు బాగా ఓవర్ఫ్లో కావడం వల్ల గ్రౌండ్ వాటర్ పెరిగిపోయి దుస్థితి తలెత్తింది అంటారు. వాళ్ళు కాళేశ్వరం ప్రాజెక్టును కమిషన్ల కోసం ప్యాకేజీల కోసం కట్టిన దాన్ని వాళ్ళు ఒక ప్లానింగ్ లేకుండా ఎవరైనా వర్షాకాలంలో చెరువులు నింపే పని పెట్టుకుంటారా? ఆ చెరువులు నింపడం వల్ల అంటే మేము సమ్మర్లో కూడా వాటర్ బాగా పంపిణీ చేస్తున్నాము, వర్షాకాలంలో కూడా చెరువులు కలకల్లాడుతున్నాయని చూయించుకోవడం కోసము పూర్తిగా చెరువులను నింపిపెట్టారు. ఇక సిరిసిల్ల కలెక్టరేట్ విషయం మాట్లాడుకున్నాం, అంటే అక్కడ జనసాంద్రత ఉండదు కాబట్టి కలెక్టరేట్ కట్టుకుంటే తప్పు లేదని వాళ్ళ ఎమ్మెల్యేలు సమర్థిస్తారు. అంటే
ఈరోజు ఆయనకు చిత్తశుద్ధి ఉండేది ఉంటే ఆ కలెక్టరేట్కి ఎవరైతే పర్మిషన్ ఇచ్చారో ఆ కలెక్టరేట్ నిర్మాణంలో పాత్రులైన వాళ్ళను సస్పెండ్ చేయండి. సస్పెండ్ చేసిన తర్వాత మిగతా వాళ్ళ దగ్గరికి వెళ్ళండి. ఈరోజు వరంగల్ పరిస్థితి వస్తే కూడా దాదాపు అధికార పార్టీ నేతలే, గతంలో చూసాం ఎమ్మెల్యేల క్యాంప్ ఆఫీసులు కూడా నాలాలను ఆక్రమించి, నాలాల మీదనే పూర్తి ఆక్రమించి కూడా కాదు, అదే సామాన్యమైన జనం ఒక ఫీటు అర ఫీటు జరిగితేనే వాళ్ళను చాలా రకాలుగా ఇబ్బంది పెట్టి డిస్టర్బ్ చేస్తున్నారు. అదే అధికార పార్టీ నేతలు నాలాలంటే 100 ఫీట్ల బఫర్ జోన్ ఉండాలి, కానీ ఇక్కడ ఎక్కడ చూసినా కానీ 20 ఫీట్లకు మించి కూడా లేదు. అంటే ఇప్పుడు మీరు చూసారు కొన్ని స్కూల్స్ కానీ కాలేజీలు కానీ మొత్తం నాలాల మీదనే ఉన్నాయి. అట్లాంటి వాళ్ళ మీద తూతు మంత్రంగా తూతు చర్యలు తీసుకున్నట్టుగా ఏం చేశారంటే 1-2 ఫీట్లను వాళ్ళను పక్కకు జరిపేసి మిగతా యథేచ్ఛగా ఉన్నారు. మరి మీరు నిజంగా చిత్తశుద్ధితో గతంలో మీరు ఏదైతే వాగ్దానం చేశారో మా అధికార పార్టీ నేతలు కానీ ఎవరు చేసిన చర్యలు తీసుకుంటా అన్నారు కదా, మీరు గుర్తించిన భవనాలన్నీ అక్రమ భవనాలన్నీ ఈ రోజు వరకు మీరు ఎన్ని కూల్చివేశారు? ఎందుకు బల్దీ అధికారులకు సపోర్ట్ చేయట్లేదు? ఎందుకు కమిషనర్లు సంవత్సరానికి ఒక కమిషనర్ మారుతున్నారు? అంటే అధికార పార్టీ యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఏ ఎమ్మెల్యే చెప్తే వినే విధంగా ఉంటేనే ఆ కమిషనర్ అనేది ఉంటున్నారు, లేకపోతే వాళ్ళను బలవంతంగా బదిలీ చేస్తున్నారు అనేది వాస్తవం. ఒక కమిషనర్ అని ఉంటే ఆయనకు పట్టు వచ్చే వరకు మొత్తం పరిపాలన మీద ఏ అక్రమ లేఅవుట్లు ఉన్నాయి, ఏ అక్రమ బిల్డింగ్లు ఉన్నాయి అనేది ఆయనకు ఒక అవగాహన ఉంటుంది. అవగాహన వచ్చేసరికి ఆయన నాగమేఘాల మీద ట్రాన్స్ఫర్ చేసి పంపిస్తున్నారంటే ఖచ్చితంగా ఈరోజు కేటీఆర్ చేతుల్లో ఏమీ లేదు. కేటీఆర్కు 100% తెలుసు, నా నాయకులు నా అధికారులు నా కింద ఉన్న వాళ్ళే నా అనుచరులే కబ్జా చేస్తున్నారు, కాబట్టి వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలంటే ముందుగా కేటీఆర్ గారి మీద చర్యలు తీసుకోవాలనేది తెలుసు, కాబట్టి ఆయన ఏం మాట్లాడలేకపోతున్నాడు. కేటీఆర్ పరిస్థితి ఎలా ఉంటే ముఖ్యమంత్రి ఏమో గతంలో ఇడికొచ్చి డల్లాస్ చేస్తున్నాడు, సెంట్రల్ గవర్నమెంట్ ఏమో స్మార్ట్ సిటీ అంటుంది, కనీసం అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కూడా లేని దుస్థితి వరంగల్ పరిస్థితికి ఎందుకు నిలకొంది? సెంట్రల్ జైలును కూలగొట్టి అంత ఫాస్ట్గా ఎందుకు ఈ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ కానీ ఈ ఫ్లడ్స్ విషయంలో కానీ రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోలేకపోతుంది మేడం? ఇప్పుడు కరీంనగర్ను డల్లాస్ చేస్తా అంటాడు, వరంగల్ను వచ్చేసి వేరే నగరం అంటాడు. మొన్న సెంట్రల్ జైలును కూల్చేసినప్పుడు కూడా కెనడాను తలదన్నే విధంగా ఒక మల్టీనేషనల్ హాస్పిటల్ కట్టేస్తా అని చెప్పిండు. మరి ఇంతవరకు కూడా 3 నెలలు అవుతుంది, 3 నెలల్లో మైల్ స్టోన్ కూడా అంటే పునాది రాయి కూడా వేయలేని పరిస్థితి ఉంది, కనీసం డిపిఆర్ దానికి ఒక రిపోర్ట్ కూడా తీయలేని పరిస్థితి ఉంది. మీరు ఆగమేఘాల మీద ఎవరి కోసం సెంట్రల్ జైలు కూల్చివేయటం, అంటే ఉన్న స్ట్రక్చర్ను కూల్చివేయడంలో ఉన్న తొందర వాటిని బాగు చేయడంలో ఎందుకు మీరు చూపించట్లేదు అనేది ఒక ప్రశ్న. కాబట్టి ఈరోజు అంతర్జాతీయ నగరాల పేరు చెప్పి, విశ్వనగరాల పేర్లు చెప్పి మా ఉన్న నగరాన్ని విషాద నగరంగా మార్చే అంత సత్తా ఉన్న నాయకుడు కేసీఆర్ గారు. ఆయన విషాద నగరాలను చేయడం కోసమే విశ్వనగరాల పేర్లు చెప్పి పబ్బం గడుపుకుంటున్నారనేది వాస్తవం. గతంలో ఏదైతే జిహెచ్ఎంసి ఎలక్షన్ల ముందు హైదరాబాద్ నగరం పూర్తిగా నీట మునిగినప్పుడు అక్కడ ఎట్లయితే 10,000 రూపాయలు కుటుంబానికి ఇచ్చారో ఇక్కడ కూడా ఈరోజు అనౌన్స్ చేయాలి. ఎందుకంటే దాదాపు ఇక్కడ హన్మకొండ ఏరియా తీస్తే 25 కాలనీలు పూర్తిగా నీట మునిగినాయి. అండర్ గ్రౌండ్లో ఉన్న వాళ్ళంతా అంటే ఫస్ట్ గ్రౌండ్లో ఉన్న వాళ్ళంతా పూర్తిగా మునిగిపోయినాయి. వాళ్ళ తినుబండారాలతో సహా పూర్తిగా లేక, పిల్లలు తాగడానికి నీరు లేక, పాల ప్యాకెట్లు లేక ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి వెంటనే వాళ్ళకు యుద్ధ ప్రాతిపదికన వాళ్ళకు పునరావాస కేంద్రాలకు తరలించాలి. వాళ్ళకు ఏదైతే 10,000 రూపాయలు ఇస్తా అని చెప్పారు కదా, అదేవిధంగా ఈరోజు 10,000 రూపాయలు ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాము. కేసీఆర్ గారు నిజంగా విశ్వనగరాలు కాదు మాకు మార్చాల్సింది, గతంలో ఏదైతే ఇది కాకతీయుల గడ్డ, కాకతీయులు పరిపాలించిన సామ్రాజ్యం ఇది, వాళ్ళ రాజధాని, వాళ్ళ రాజధానికి ఉన్న పేరును అదే విధంగా నిలబెడితే చాలు, మాకు విశ్వనగరాల పేర్లొద్దు, మాకు ఓరుగల్లు నగరాన్ని పూర్తిగా తిరిగి పునర్వైభవం కల్పించండి అని మేము కోరుతున్నాం. సో మొత్తం మీద ఇది అధికార పార్టీ నేతలు చేస్తున్నటువంటి కబ్జాలే వరంగల్ నగర అంటే వరదలకు దుస్థితి అని చెప్పి కూడా కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి రవలి చెబుతున్నటువంటి మాటలు. మొత్తంగా చూస్తే మాత్రం కేటీఆర్ గత ఏడాది వరదలప్పుడు చెప్పిన మాటలు ఇప్పుడు మాత్రం నీటి మూటలుగానే మారిపోయాయి. దాదాపు 50-60 కాలనీలు వరంగల్ నగరంలో నీట మునిగాయి. ఈరోజు అంటే నిన్న రాత్రి నుంచి కూడా వర్షం తగ్గినప్పటికీ ఇప్పటికీ పూర్తిగా కొన్ని కాలనీలు జలమయమయ్యాయి. దీని అంతటికి కారణం కబ్జాలు, నాలాల మీద అధికార పార్టీ నేతలు చేసినటువంటి అంటే నిర్మించుకున్నటువంటి ఇల్లే సాక్ష్యాలని కూడా అంటే ఈ నగర ప్రజల దుస్థితి కారణమని కూడా కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి రవలి చెబుతున్నటువంటి పరిస్థితి. వీడియో అనలిస్ట్ విజయ్తో కలిసి సోము, తొలి వెలుగు, వరంగల్.